ఆయన కలిసి మనం సిట్టింగ్ చేసిరా బాలయ్య గారితో కలిసి మెన్షన్ వస్తున్నారు ఆయన మీరు మీకు ఆయన అలవాటు చేసిండా ఆయనకు సంబంధం లేదు నాకు అలవాటు చేసింది చక్రవర్తి గారు సంగీత సంగీతం చక్రవర్తి గారు దుర్మార్గుడు ఆయన మా కాలేజీలో గెస్ట్ గా వచ్చారు కొమరిన అపోర గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు శ్రీ వాళ్ళ ఫాదర్ ఆయన గుంటూరులో జేకేసీ కాలేజీకి వచ్చారు గెస్ట్ గా వచ్చారు అప్పుడు నేను మీ పోస్ట్ అది యాంకరింగ్ అనమాట ఇది స్టేజ్ మీద మైక్ మీద యాంకరింగ్ తో పాటు ఇప్పుడు మిమిక్రీలో స్టేట్ ఫాస్ట్ మిస్టర్ ఏ రవికుమార్ అనగా యాంకర్ నేనే వెళ్ళి సీన్ తీసుకోవటం మోనో యాక్షన్ స్టేట్ ఫాస్ట్ ఏ రవికుమార్ మళ్ళీ నేనే వస్తాం మళ్ళీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ స్టేట్ ఫస్ట్ ఏ రవికుమార్ ఆయన నువ్వు ఇక్కడే ఉండి బాబు అన్నాడు ఆల్మోస్ట్ 90% నాకే వచ్చినాయి ఆ పరిచయం ఉంది ఆ పరిచయం తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన కలిసాను నేను ఇమీడియట్ గుర్తుపడే నారాకోట రోడ్ కదా అన్నాడు అవునండి ఆ పక్కనలో నేను షీల్డ్ వచ్చింది తెలుసా నేను ఇచ్చాను రా అలాగా ఆయన చనిపోయే వరకు ఆయన హైదరాబాద్ వస్తే మార్నింగ్ నుంచి నైట్ ఆయనతోనే పడుకునేవాడిని ఆయన దగ్గరే ఉండేవాడిని సాగర్ గారు చెప్పేసి సాగర్ గారు తెలుసు ఇంకా చక్రవర్తి గారు వచ్చారంటే ఇటు వెళ్ళిపోతాడు అని మ్యూజిక్ ఫ్యాక్టరీ సార్ 1012 సినిమాలు అండి చక్రవర్తి గారిది ఆయనతో ఒక కొడుకులాగా ఆల్మోస్ట్ దత్త కొడుకులాగా నేను అక్కడ అసలు నాకు మందు అలవాటు లేదు సిగరెట్ అంటే అసలు పడదు మందు అలవాటు అసలు లేదు మార్నింగ్ 10 o'clock టిఫిన్ చేసుకొచ్చినానంటే సాయంత్రం దాకా 10 సీన్లు కన్విన్స్ చేసుకుని డైలాగ్స్ కూడా రాసేవాడిని అంత చక్కగా ఉన్నవాడిని అక్కడికి ఆయన శిష్యులు ఇంకా ఆయన శిష్యులు అంటే చెప్పవచ్చు ఎంతమంది శిష్యులు కదండి ఎవరో ఒకరు సాయంత్రం అప్పుడు నేను ఆయన ఆయన రైటర్గా పెట్టుకున్నారు ఆయన డైరెక్ట్ చేశారు తెలుసా మీకు దాన్ని నేను రైటర్గా పెట్టున్నారు దెన్ ఐ వాజ్ 21 or 22 వయసున్నారు నన్ను రైటర్గా పెట్టుకున్నారు నేను రైటర్ అనమాట సాయంత్రం దాకా అందరం తీసుకొచ్చేవారండి ఆయన నాకు పరీక్ష అది ఎవరికి ఎందుకు కనపడితే ఆంధ్ర క్లబ్లో నా రూమ్ వేశారు దానికి ప్రొడ్యూసర్ వచ్చి ఊరోసే శారద గారు చలపత్రరావు బాబాయ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు నేను రైటర్ని శ్రీ హీరో మ్యూజిక్ రైటర్ శ్రీ హీరో దానికి మ్యూజిక్ కీర్వాణి గారు ఇది ఆ సీరియల్ టీవీ సీరియల్ సీరియల్ చేసేటప్పుడు ఆంధ్ర క్లబ్ లో ఉండేవాడిని సాయంత్రం 4 o'clock 4:30 వచ్చారు వస్తూ వస్తూ కింద నుంచి అరే కొత్త కుర్రాడు బాగా రాస్తున్నారా ఒకసారి ఇందుగానండి తీసుకొచ్చాడు జడ్జెస్ ఎవరో జంజాల్ గారు ఈవి సత్యనారాయణ గారు వాళ్ళు వచ్చేవాళ్ళు నేనేంటి కొత్త ఆయన క్లాస్ కొట్టేవాళ్ళు సూపర్ బ్రహ్మాండ రాస్తాం అని దాంతో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్ట్ అయినాయి అంటే అప్పుడే పెద్ద పెద్దవాళ్ళతో పరిచయం అందుకే ఇప్పుడు నేను గర్వం అంటారండి దేని గర్వం ఏవి సత్యండి కాదు నేను సార్ సార్ హ్యాపీగా మాట్లాడుకుంటాం రవిరాజ ప్రిన్స్ రెడ్డి గారు నాకు నేను చాలా అభిమానించే డైరెక్టర్ ఆయన ఇలాగే మాట్లాడుకుంటాం ఇప్పుడు కాదు కదండి 30 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం నమస్కారం చెప్తాము ఆ మర్యాదలన్నీ ఉంటాయి ఎక్కడైతే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు అదేంటండి ఇవాళ ఈ ట్రెండ్ ఏంటి ఇది అహంకారం కాదుగా ఇది కోపం కాదు అహంకారం కాదు కదా వాళ్ళందరితో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ వలన ఇప్పుడు కొత్త కొత్త వస్తున్న ఒక హీరో ఎవడో వచ్చేసి నేను హీరో అని కోజు కొడితే అరే మనం ఎంత పెద్ద 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 చూసామండి ఇప్పుడు కోట శ్రీనివాస గారు ద గ్రేట్ ద లెజెండరీ ఆర్టిస్ట్ ఆయనతో అసిస్టెంట్ కృష్ణ గారి మీద నేను క్లాప్ కొట్టాను గర్వంగా చెప్పుకుంటాను కృష్ణ గారితో 5 సినిమాలు చేశాను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సరే మండల ఎట్లా బ్రేక్ వచ్చింది అక్కడ రాస్తూ ఉండగా నైట్ చక్రవర్తి గారు ఆల్మోస్ట్ నా రూమ్లో 11:30-12 దాకా ఉండేవాళ్ళు మన మనో నాగురబాబు రాజు మ్యూజిరేటర్ రాజు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అలాగే మన తాగుతూ ఉండేవాళ్ళు ఆ బ్యాలెన్స్ అంతా అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు నైట్ మళ్ళీ వచ్చేవాళ్ళు రేపు ఒక ఆయన ఒక కేసు తీసుకొచ్చి పెట్టాడు బ్లెండర్స్ బయట ఏం తాగుతారు వీళ్ళు అమ్మ ఏముంటుంది చూద్దాం అని చెప్పి చిన్న పెగ్గు వేసుకొని తలు కడుగు అవును మర్చిపోయాను మళ్ళీ పొద్దున్నాడు కనిపెడతారేమో అని చెప్పి దాన్ని నీళ్లు పోసేవాడిని అలా మంద కదా బాగా అన్నం తినేవాడిని అక్కడ స్టార్ట్ అయిందండి అది మెల్లమెల్లగా నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దాకా ఒక పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ నుంచి క్రమంగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాత రవి కుమార్ చౌదరి దాంట్లో ఏం లేదు సార్ హెల్త్ వెల్త్ పాడు చేసుకోవడం తప్ప ఫ్రెండ్షిప్ నుంచి చెడగొట్టుకోవడం తప్ప నువ్వు ఇలాగా మాటలు పట్టడం తప్ప అది ఒకటి తప్ప నా మీద మైనస్ పాయింట్ ఏమన్నా చెప్పండి ఎవరు చెప్పలేరు లేవు అసలు ఇంకా బాలయ్య గారితో మందు అనుమతి చెప్పాను కదండి అది బాలయ్య గారితో మందు కొట్టేసి కొట్టేది అసలు మా ఇంత మందు కొట్టారా ఆయన ఎక్కువ తాగారు కదా ఆయన టైం చెప్పాను కదా 2-3 పెగ్లు వెళ్ళిపోవడం అంత టైం అంతే అంతే